పోస్ట్ మెథమెటిక్స్ 4 అల్జీబ్రా రింగ్ హోమోమార్ఫిజం వలయ సమూపతలో లెక్చర్ 5 బై డాక్టర్ పి రాములు హెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ మెథమెటిక్స్ ఎంవిఎస్ గవర్నమెంట్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్. ఈరోజు టాపిక్స్ రైట్ ఒక A1 కామా A2 కామా A బిలాంగింగ్ టు జెడ్ ప్లస్ యూనియన్ 0 అనుకుంటున్నాను. అంటే ఏంటి అంటే ఇది బిలాంగ్స్ టు ఓల్ నెంబర్ అనుకుంటున్నాను. ఈ నెంబర్లు అట్లా ఉన్నప్పుడు A1 కామా A2 కామా డేటాస్ A3 అనే డిజిట్ ఉన్న సంఖ్య అనేది రెండు చే భాగించడానికి ఏం టెస్ట్ చేయాలంటే ఈ చివరిలో ఉన్నటువంటి ఏకే అనేది రెండు చే భాగించబడింది అనుకోండి, ఈ సంఖ్య కూడా రెండు చే భాగించబడుతుంది. ఒకవేళ చివరి ఉన్న సంఖ్య రెండు చే భాగించబడలేదు అనుకోండి, అప్పుడు ఈ సంఖ్య అనేది రెండు చే భాగించబడదు. ఉదాహరణకు ఒక నెంబర్ తీసుకున్నాను 9866200100 తీసుకున్నాను. ఈ నెంబర్ను లాస్ట్ సున్నా ఉంది, సున్నా రెండు చే భాగించబడుతుంది కాబట్టి ఈ నెంబర్ కూడా ఏమవుతుందంటే రెండు చే భాగించబడుతుంది. ఉదాహరణకు నేను ఈ నెంబర్ తీసుకున్నాను 9866 లాస్ట్లో 0101 రాసాను, 101 రాశాను. ఈ 1 అనేది రెండు చే భాగించబడదు కాబట్టి ఈ మొత్తం నెంబర్ కూడా రెండు చే భాగించబడదు. అంటే మూడు చే భాగించబడడానికి కండిషన్ అండి ఇది. A1 A2 డేటా ఏకే అనే నెంబర్ తీసుకున్నప్పుడు ఈ నెంబర్ అనే ఓల్డ్ నెంబర్ తీసుకున్నాను, ఈ రూపంలో సంఖ్య ప్లస్ చేయండి A1 ప్లస్ A2 ప్లస్ మొత్తం చేసి ఇక్కడు అని చేస్తే సమ్మె ఎంత అయితే వస్తుందో ఆ సమ్మె అనేది మూడు చే భాగించబడింది అనుకోండి, అప్పుడు ఈ సంఖ్య అనేది మూడు చే భాగించబడదు. ఉదాహరణకు నేను తీసుకున్నాను, ఈ సంఖ్య తీసుకున్నాను ప్లస్ చేశాను, ప్లస్ చేసి 9 ప్లస్ 4 ప్లస్ 3 ప్లస్ 2 ప్లస్ 7 ప్లస్ 9 ప్లస్ చేస్తే ఈ సమ్ము ఏదైతే వచ్చిందో ఆ సమ్ము అనేది 54 అట్లా వస్తుంది. రైట్ 54 వస్తుంది కాబట్టి ఆ 54 బై డివైడ్ బై చేస్తుంది కాబట్టి సో ఈ నెంబర్ అనేది మూడు చే భాగించబడుతుంది. అదేవిధంగా 9 4 3 2 7 9 3 8 1 3 2 4 అనే సంఖ్య మూడు చే భాగించబడుతుంది. ఉదాహరణకు నేను 3 ప్లస్ 2 ప్లస్ 4 అంటే 3 2 4 కన్నా ప్లస్ చేస్తే నాకు 14 వచ్చింది కాబట్టి ఆ 14 నుంచి మూడు చే భాగించబడదు కాబట్టి ఈ సంఖ్య కూడా మూడు చే భాగించబడదు. 9 చే భాగించడానికి కండిషన్ ఈ సమ్మ అదేవిధంగా 9 చే కండిషన్ భాగించే సంఖ్య ఏంటంటే A1 ప్లస్ A2 ప్లస్ ZS AK ప్లస్ ఈ సంఖ్య అనేది 9 చే సమ్ చేసినప్పుడు వచ్చిన వాల్యూ అనేది 9 చే భాగించబడలేదు అనుకోండి, 9 చే ఈ సంఖ్య భాగిస్తుంది అనుకుంటాం, భాగించబడకపోతే 9 చే భాగించబడదని అనుకుంటాం. ఉదాహరణకు ఒక నెంబర్ తీసుకున్నాను 9 4 3 2 2 7 9 3 8 1 3 అని చేశాను, ఈ సమ్ చేశాను, ఈ సమ్ 54 వస్తుంది, ఆ 54 అనేది 9 చే భాగించబడింది, భాగించబడుతుంది కాబట్టి ఈ సంఖ్య కూడా ఏంటంటే 9 చే భాగించబడుతుంది. ఉదాహరణకు 11 చే భాగించడానికి కండిషన్ అంటే ఇది. A1 A2 అనే సంఖ్య తీసుకున్నాను, 11 చే భాగించే వాళ్ళ కండిషన్ అంటే ఏంటంటే A1 మైనస్ A2 మైనస్ A3 డాష్ AK అంటే ఏంటిది, ఈ 9 చే 11 చే భాగించబడడానికి కండిషను ఇది. ఎనీ నెంబర్ డివైజబుల్ 11, 11 తో భాగించే కండిషన్ ఏంటిది అంటే A1 A1 మైనస్ ప్లస్ A2 మైనస్ A4 AK ఈ విధంగా ఉండాలి. ఈ సంఖ్య అనేది 9 చే భాగించ 11 చే భాగించబడింది అనుకోండి, ఆ మొత్తం సంఖ్య కూడా 11 చే భాగిస్తుందని అంటారు. ప్రాక్టికల్ ప్రాబ్లం, సో ప్రాక్టికల్ 34, ప్రాక్టికల్ ప్రాబ్లము 34 ఏమన్నాడంటే ఈ సంఖ్య 9 8 9 7 6 3 4 5 2 7 సంఖ్య 6 0 9 9 5 సంఖ్య 99 భాగించబడని చూపండి. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఉద్దేశం ఇవన్నీ పైథాన్ చూపించుట ప్రిన్సిపల్స్ ఈ ఇంతకుముందు 9 చే భాగించబడిన కండిషను 11 చే భాగించబడిన కండిషన్ రాయండి. మెథడ్ ఇది తీసుకున్నాను, ఇది తీసుకొని సమ్ మొత్తం చేస్తున్నాను, ఇచ్చిన సంఖ్యను తీసుకొని ఈ సమ్ చేసి 9 ప్లస్ 8 ప్లస్ చేసినాను, మొత్తం చేసిన నాకు ఏమొచ్చిందంటే 90 వచ్చింది. ఈ 90 అనేది 9 చే భాగించబడుతుంది కాబట్టి ఇచ్చిన సంఖ్య 9 చే భాగించబడుతుంది. అదేవిధంగా ఈ సంఖ్య తీసుకున్నాను దట్ ఈక్వల్ టు 5 9 మైనస్ 5 ప్లస్ తీసుకున్నాను ఈ సంఖ్యను, ఆ విధంగా చేసినప్పుడు మొత్తము లాస్ట్ చూడండి ఇక్కడ 5 మైనస్ 0 ప్లస్ 8 ఉల్టా రాసిన ఇక్కడ నేను 5 మైనస్ 0 మైనస్ ప్లస్ 8 మైనస్ 9 ప్లస్ 0 మైనస్ 6 రాసినాను, మొత్తం చేసిన నాకు ఏమొచ్చింది ఫారం ప్రకారంగా 0 వచ్చింది. 0 అనేది 11 చే భాగించబడుతుంది కాబట్టి ఇచ్చిన సంఖ్య 11 చే భాగించబడుతుంది. అంటే ఇచ్చిన సంఖ్య 11 చే భాగించబడింది, అదేవిధంగా 9 చే భాగించబడింది కాబట్టి మొత్తం నెంబర్ కూడా ఏమవుతుందంటే 99 చే భాగించబడుతుంది. ఇంకోటి ప్రాక్టికల్ 35 అనే రూపంలో ఏ సంఖ్య కూడా ప్రధాన సంఖ్య కాదని చూపండి. ఉద్దేశము ప్రధాన సంఖ్య అని చూపాలి,
ప్రిన్సిపల్స్ సేమ్ ఇంత మూడు చే పంచని కండిషన్ ఉంది గమనికాది రాయాలి, ప్రధాన సంఖ్య రాయాలి పద్ధతి. ఏం చేశానంటే త్రిబుల్ వన్ ఉంది కాబట్టి దాన్ని కలుపుతున్నాను, వన్ చేస్తున్నాను. వన్ ప్లస్ వన్ అంటే ఇది 3, ఇది కూడా 3, ఇది కూడా 3 అవుతుంది. సపోజ్ ఇవన్నీ కే టైమ్స్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు 3K అవుతుంది. అంటే 3K అనేది 3K ను 3 అనేది భాగించబడుతుంది. అంటే 1 1 1 1 1 1 ఉంది కాబట్టి సపోజ్ ఇదే 1 1 ఉంది అనుకోండి, 3 అవుతుంది. 3 అనేది 3 చే భాగించబడుతుంది. ఇది 2 ఉన్నాయి అనుకోండి, ఒకవేళ 3 అనేది 6 అవుతుంది. 6 అనేది 3 చే భాగించబడుతుంది కాబట్టి ఈ నెంబర్ అనేది 3K భాగించబడుతుంది కాబట్టి ఈ నెంబర్ మొత్తం కూడా 3K. ఈ నెంబర్ అనేది 3 చే భాగించబడుతుంది. 3 చే భాగించబడుతుంది కాబట్టి ఇది ప్రధాన సంఖ్య కాదు. ఎగ్జాంపుల్స్ మీరు ఇంటికాడ చేసుకోండి, 7196 ఈ పెద్ద నెంబర్ అనేది 9 చే భాగిస్తుందని చూపండి. ఉదాహరణకు 2J అనేది వలయము, 3J అనే వలయానికి తులర్భమ. ఓకే, మై ఓ మార్క్ ఇక్కడ ఎట్లా డిఫైన్ వలయ సమృద్ధి డిఫైన్ చేసినట్టు x2 3x. 2J అనే వలయం 4J వలయానికి తులర్భమ. ఓ మార్క్ తీసుకున్నాంటే x2 4x తీసుకున్నాం, చెక్ చేసుకోండి. అదేవిధంగా z3 ఈక్వల్ a ప్లస్ bi అను వలయం, z3 అనే క్షేత్రము z3 x z2 1 అనే క్షేత్రంతో తులరూపమని చూపండి. 2 × 10⁻⁷ ప్లస్ 2 హోల్ పవర్ 100 మోడ్ 3 మరియు 10⁻⁷ ప్లస్ 1 హోల్ పవర్ 99 మోడ్ 3 అని గణించండి. r = ab ba ఏకాంబిలో జెడ్ అనుకుంటాను మరియు ఫైఆర్ ప్రమేయం గా నిర్వచిస్తున్నాను. ఫైఆఫ్ ABBA = a - b గా నిర్వచిస్తాడు. పై అనేది r → z గా డిఫైన్ చేశాను. అప్పుడు పై అనేది వలయ సమరూపం అవుతుందా చెక్ చేయండి. పై అనేది అంతస్తం కనుగొనండి, పై యొక్క అంతస్తం కనుగొనండి. ఆరో కెరపై అనేది జడితో తొలిరూపం అని చూపండి. కెరపై అనేది ప్రధాన ఆదర్శం అని చెప్పండి, కెరపై అనేది అధికతమ ఆదర్శం అని చెప్పండి. సో ఇంతటితో ఈ వలయ సమరూపత సమాప్తమైంది. రేపటి నుంచి బహుపది వలయాలు చేద్దాం. థ్యాంక్ యూ.